వినుడు పూర్వము ఉల్ముఖుడు అను కలదు ఉన్నాడు కలడు. అతడు ఇంద్రమును జయించిన వాడై సత్యవంతుడై అతడు ప్రతిదినము దేవాలయమును పోచు బ్రాహ్మణులకు విశేష ధనమునిచ్చి సంతోషపడుతున్నాను. అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణపతి కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీల నది రాజు చేయుచున్న కృతమును చూచి తాను పడవను ఒడ్డుకు పెట్టించెను. రాజు అంత రాజు ఎద్దుకు పోయి అడుగుచుండగా రాజు ఇట్లా చెప్పుదను, ఓయి సూత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణము చేయుచున్నాము అని చెప్పి ఆ అర్థమునందు ఆచరించే విధానం కూడా తెలియజెప్పెను. ఆ వైశ్యుడు రాజు చెప్పిదంతయు విని, ఓ రాజా నాకు సంతానం లేదు కనుక నేను ఈ రథము ఆచరించి సంతానం పొందుదనని పలికెదను. పితప ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగృహం చేరుకొని వాడై సత్యనారదం ప్రభావమందయ్య తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా నాకు సంతానం కలిగినచో ఈ రథం తప్పక ఆచరించదని ప్రతిజ్ఞ చేసేదను. ఒక దినమున లీలావతి ధనపారంగతమై భర్తతో సుభిక్షంగా శుభించి గర్భవతి పదవ మాసమున ఒక కుమార్తెను కలిగిన ఆ వైశ్య దంపతులకు తమ కుమార్తెను కళావతి అని పేరు పెట్టి అల్లారుద్దుగా పెంచుకుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రమునై దినదిన ప్రవర్తమానయుండై అప్పుడు లీలావతి భర్తను చూచి, నాదా మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ రథము చేసినామని ప్రతిజ్ఞించింది కదా, మనకి సంతానం కలిగింది కదా, కనుక రథము చేయడు అని అడిగిను. అందులో అతడు అమ్మాయి వివాహ కాలంలో రథము చేసేదని అని అప్పటికీ ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారమునకు పట్టణంలోనికి బయలుదేరిను. తరువాత కొంత దినములకు కళావతికి యుక్త వయసు వచ్చిన చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతుక్కొచ్చి తీసుకురమ్మని పంపిను. సాధు అను వైశ్యుడు అట్లా చెప్పగానే ఆ దూత పట్టణంలో వెంటనే కాంచనావరణకు పోయి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుని చూచి తీసుకువచ్చెను. ఆ వైశ్యకుమారుని తన కుమార్తెను కళావతిని ఇచ్చి మహావైభవముగా పెళ్లి చేసేదను. ఆనందం నుండి ఆ వైశ్యుడు సత్యనారాయణతో విషయం మర్చిపోయాను. అందులో సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చింది. అప్పుడు బహునిపుణుడైన ఆ వైశ్యుడు అర్జునుడితో కూడి వ్యాపార నిమిత్తై బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసారపుర మునకు బయలుదేరి. ఆ రత్నసారపురమును చంద్రకేతును మహారాజు పరిపాలించుచుండేవాడు. సాధువులు తన వ్రతము చేయుటకు చూచి సత్యనారాయణ స్వామికి కోపించిన వాడై అతనికి శపించెను, వీరికి దరిద్రమైన కఠినమైన దుఃఖము కలుగుగాక అని శపించెదను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమును అపహరించుకొని వర్తకులు ఉన్న చోటకి చేరుకొని రాజ్య భటలో ఆ దొంగలను పట్టుకున్నటకు గల మూలలో వెతుకుచు తమ దగ్గరకు వచ్చిన చూచి ఆ దొంగలు ధనమును ఆ వర్తకుల చేత వదిలి పారిపోయిరి. రాజభటులు ధనముతో అక్కడ ఉండుట చూచి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించేవాడై వారిని కట్టి రాజు కడేకు పోయిరి. భటులు రాజును చూచి, ప్రభు ధనముతో కూడిన చోరలను పట్టి తీసుకుని వచ్చిదమని వివరించి చెప్పిరి, తగిన శిక్షను విధింపుడు అని విన్నపించిరి. రాజు ఏ విధమైన వివరించకుండానే వీరికి తీసుకొని పోయి
కాలాగ్రహణముందు ఉంచిరి అని ఆజ్ఞాపించను. భటులు ఆ వైశ్యులను తీసుకొని పోయి కారాగ్రహం బంధించిరి. ఎంత ప్రార్థించినా వారి మాటలు వినేవారెవరూ లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవలో ధనమంతయు తన్న స్వాధీనం చేసుకునిను. మరియు సత్యనారాయణ స్వామి వలన ఆ వైశ్యుల యొక్క భార్య కుమార్తెలు అనేక కష్టములు పాలయ్యి వారి గృహము ముందు ధనవంతయు చోరులు అపహరించుకొని పోయిరి. మరి లీలావతి అనారోగ్యం వచ్చెను. మనో విచారం అధికమయ్యను. తినుటకు తిండి లేక ఇంటింటి తిరుగుచు భిక్షాటన చేసి వెతుచుండిరి. కళావతి అన్న వస్త్రము లేక తిరుగుచుండిన అనేక ఆమె ఒక దినమున ఆఖిరిగా నుండి ఒక బ్రాహ్మణుడు చేరుకునేను. ఆ దినమున బ్రాహ్మణుని ఇంటి సత్యనారాధన జరుగుచుండెను. కళావతి రథమును పూర్తి అయ్యేంత వరకు అక్కడనే ఉండి ఆ రథమును చూచి కథ విని స్వామిని ప్రార్థించి కళావతి ప్రసాదము కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకొనిను. తల్లి కళావతిని చూచి ఇట్లనిను, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటివేని అడిగిను. అందులకు కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణుని గృహమున శ్రీ సత్యనారాయణము జరుగుచుండెను. ఆ రథము పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చి తినని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తాను ఆ రథం చేయాలని తన మనసులో సంకల్పించుకొనెను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతో కూడి మిత్రులతో కూడి నిండవై దైవభక్తితో సత్యనారాయణ రథం చేసేదని, ప్రభు అపరాధము క్షమించు, నా భర్తయు అల్లుడు సుఖముగా ఇల్లు చేరినట్లుగా ఆదరి అనుగ్రహించు అని ప్రార్థించను. లీలావతి సత్యనారాయణము చేయుట వలన స్వామి సంతోష్టుడై ఆ రాత్రి ఎంది చంద్రకేతు మహారాజుకి స్వప్నంలో సత్కారీకరించి కారాగ్రహమున అన్యాయముగా బంధింపుడైన వైశ్యులను నిరుపులను ప్రాతకాలమున విడిచిపెట్టుము, వారి ధనముతో ఇచ్చివేయుము, లేనిచు నీవు సర్వనాశముగా గాని చెప్పించి అదృష్టుడయ్యను. మరునాడు సూర్యోదయమున వెంటనే రాజు మంత్రి పురోహితులందు పిలిచి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ శుభాంతాన్ని అందరికీ చెప్పి వైశ్యులను వెంటనే బంధ విముక్తులు చేసి ఇటుకు తీసుకురమ్మని చెప్పాను. భటులు ఆజ్ఞాపించను. భటులు వెంటనే పోయి వారిని చేర నుండి బయటకు తీసుకొని రాజుకడకు తీసుకొని వస్తుండగా ఆ వైశ్యులు రాజు నమస్కరించి రాజు ఇంకను తమకు ఎటువంటి శిక్ష విధించను అని భయభ్రాంతులై ఉండిరి. అప్పుడు రాజు వైశ్యుని చూచి, ఓయి దైవభ్రాంతు వలన మీకు ఇటువంటి దుఃఖము సంభవించను, ఇక మీరు భయపడలేదని విడిచము అనిపెట్టును అని చెప్పి రాజు వారికి క్షుత్రగాదులను చేయించి వస్త్రములు ఇచ్చి కట్టుకోమని చెప్పి సంతోషపరిచెదను. ఇంకను రాజు వారిని అనేక విధముగా గౌరవించి తన స్వాధీనం చేసుకున్న ధనము ఇచ్చి సంతోషపెట్టెను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజా వారిని ఆదరముతో ఇంకా సుఖముగా వీరు మీ ఇంటికి పోవచ్చని చెప్పేదను. ఆ వైశ్య రాజునికి నమస్కరించి అనేక విధముగా కొనియాడి తమ దారిన పోయిరి. తృతీయాధ్యాయమి మంగళ ద్రవ్యాలయామి నానా విధ పుష్పాన్ని పూజయామి
దుఃఖం దర్శయామే విశాంతరం దుఃఖోపేదంతరం దిశాం పునరామహరం దుఃఖోత్తరం దుఃఖం దుఃఖోయిముచితాం నిర్మాగ్రామయామే శ్రీరమా సమేతాం సత్యదేవాయ నమః సర్వోపచార పూజాం సమర్పయామే ఓం భూర్భువస్వాహ పరం నివేదయామే పూగీపరసమాయుక్తం నాగవల్లే దిలేయితం కర్పూరచుల సంయుక్తం రామావసంతం హృదయాభిషేకే ఓం భూమామి నమామి అర్ఘ్యం దర్పయామి మధ్యే మధ్యే పానీయం విసర్జయేతో జయేంద్రవారమణ గోవిందో ఆంజనేయ వృత గోవిందో శ్రీ రమణ సమేత సత్యనారాయణ స్వామి పాదాల గోవిందో అనంత పార్వతీ వృత మహాదేవం. ఇంకా రెండు కాయలు.